अन भारतीय जनता पार्टी तरफ नीन मा कैंडिडेट एजेंट अदे विधा मैं लीगल सेल इंचार्ज एलक्ष इंचार्जी एंटोनी गारु सुशांत गोयल गारु जी एन कंगल्लो अंटे कोड उन्नंगा कोड उन्नंगना डब्बु बोगस वोट्स अदे विधंगा ट्रांसपोर्टेशन मामूलुगा चट्टं प्रकारमु रिपब्लिकन पीपल्स एक्ट प्रकारमु ओटर्लनु एवरु कूडा ट्रांसपोर्ट चेयरु फैमिली फैमिली मेंबर वाला वाला कार्लो पोयि वाला आटो उंटुंदि दानिकि चट्टं उंदि 123 पास 5 దాన్ని కూడా ఉల్లంఘించి వేలాది మంది గ్రాడ్యుయేట్ ఓటర్లని ట్రాన్స్పోర్ట్ చేయించి ఓటింగ్ వేయించేటటువంటి ప్రక్రియ మన ఎన్నికల్లో మనం చూసాం. రెండోది బోగస్ ఓటింగ్ అంటే గ్రాడ్యుయేట్స్ కాని వాళ్ళని కూడా ఓటర్లుగా నమోదు చేయించింది టిఆర్ఎస్ పార్టీ. వేలాది మంది నమోదు చేయించి ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ ఈ ప్రాంతంలో ఎన్నికలు లేవు కాబట్టి అక్కడి నుంచి చాలా మంది టీఆర్ఎస్ కార్యకర్తల్ని దొంగ అడ్రస్ ఇచ్చి దొంగ సర్టిఫికెట్ పెట్టి ఆన్లైన్లో అదేవిధంగా రెవెన్యూ ఆఫీస్లో కూడా కొనిపెట్టి దొంగ ఓటు నమోదు చేసినటువంటి సంఘటనలో బయటపడింది. ఆ దొంగ ఓట్లతోనే ఈరోజు వెనకదెబ్బ కొట్టిన ఈ విషయాన్ని కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రధానంగా కోట్లాది రూపాయలు ఎలక్షన్స్ 14వ తారీఖు ఉంటే 12వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు దాదాపు ఓటర్లకు 2000 నుంచి 5000 రూపాయల వరకు ఈచ్ ఓటర్కు డబ్బు పంపిణీ ప్రత్యక్షంగా జరిగింది. దాంతో పాటు గూగుల్ పే పేటిఎం లాంటి ఒక మనీ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియలతోని కోట్లాది రూపాయలు ఓటర్లకు చేయాలి. ఇది చాలామంది మాకు కంప్లైంట్ చేశారు వాళ్ళకు వచ్చిన డబ్బులు దీని మీద ఈ యొక్క ఎలక్షన్స్కు అన్ఫేర్ ప్రాక్టీస్ అంటే ఇది పద్ధతి ప్రకారంగా జరిగిన ఎన్నికలు కాదు. ఎన్నికల్లో ముఖ్యంగా ఏదైతే డబ్బు పంచకూడదో ట్రాన్స్పోర్ట్ చేయకూడదో బోగస్ ఓటింగ్ రాయకూడదు ఇవన్నీ కూడా ఉల్లంఘించి ఈరోజు ఎమ్మెల్సీగా కొన్ని స్వల్ప ఓట్లతోనే టీఆర్ఎస్ పార్టీ గెలుచుకునేటటువంటి దిశలు వచ్చింది. ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ గారికి దీని మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతా ఉన్నాం. మీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ స్టేట్లో కూడా ఇది చాలా సీరియస్ ఇష్యూ. రాబోయే రోజులు నాగాసారి ఎన్నికలు ఉన్నాయి దాంట్లో కూడా మీరు డబ్బిచ్చి గూగుల్ పే చేసి ఎందుకంటే గూగుల్ పే చేసే పోలీసులు పట్టుకున్నారు ఎవరు పట్టుకోలేరు కాబట్టి ఈ యొక్క సాంకేతికమైనటువంటి యొక్క డెవలప్మెంట్ని మిస్యూజ్ చేయడం అది ఇది అవుతుంది. గతంలో అయింది ఇప్పుడు అవుతుంది. గూగుల్ పే ద్వారా పేటిఎం ద్వారా ఓటర్లకు డైరెక్ట్గా డబ్బులు పంపించేటటువంటి ఒక రీతిలో చేస్తుంది కాబట్టి దీని మీద ఆంక్షలు పెట్టాలి. ఏ విధంగా దాని మీద చర్య తీసుకుంటారని చెప్పేసి కూడా మేము ఎలక్షన్ కమిషన్ గారిని అడగడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో సామాన్యుడు ఎన్నికలను పూర్తి చేయాలంటే అతంతం కాదు. ఇంత భారీ ఎత్తున డబ్బులు గూగుల్ పే ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తే ఇక సామాన్యుడు ఎన్నికలు ఎట్ల నుంచి ఉంటారు. ఒక మామూలు కార్యకర్త రాజకీయాలు రావాలంటే అతి ఒక ఇంపాసిబుల్ అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న సందర్భం కూడా మేము చెప్పాం ఎలక్షన్స్ కోడ్ని ఉల్లంఘించి ఎంప్లాయీస్ బెదిరించి పిఆర్సీని ఇస్తామని చెప్పేసి లీకులు చేయించి ఫిట్ ఫండ్ ఏంటో ఇస్తామని చెప్పి లీకులు చేయించి ఈరోజు అన్ని రకాలుగా ఏ ఒక్క దీంట్లో కూడా సభ్యంగా చక్కతనంగా చట్ట ప్రకారము
एन कीआरएस पोटी चेयर काबट्टे तपड़ दार तपड़ विधान डबू तो अधिकार बल तो अधिकार दुर्वन गेल्ड संगति मैं चूस्ना काबटे राबो रोज धन प्रभाव आपाल दंग ओटल आपाल बोगस ओटल आपाल कमीशन दीनमीद चर्यस अवसर उबे मुझे वस्तु मैं कमीशन को दीनमीद सीबीआई एंक्वर पेटा डेफिट पूर्ति नमक उसे